హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ చాలా హెల్దీ అయిన ఐటమ్ రాగి సూప్ చేసుకుందామండి ఆల్ వెజిటేబుల్స్ వేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ పై బాండే పెట్టుకొని కొంచెం ఒక చిన్న టీ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఆయిల్ వేడయ్యాక ముందుగా మనము జీలకర్ర యాడ్ చేసుకుందామండి జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ తరుగును కూడా యాడ్ చేసుకుందామండి ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకుందామండి ఈ మామూలుగా ఒక కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మొత్తం డీ ఫ్రై ఇట్లా ఫ్రై డీ ఫ్రై కావాల్సిన అవసరం లేదు తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీలు యాడ్ చేసుకుందాము ఇందులో ఇవే వెజిటేబుల్స్ కాకుండా క్యాలీఫ్లవరు బీన్స్ క్యాబేజీ తరుగు వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం ఫ్రై అయ్యాక మిరియాల పొడిని యాడ్ చేసుకుందామండి కొంచెం తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి ఇవి కొంచెం మగ్గిపోయాయండి తర్వాత ఇందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుందామండి నేను ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ బాయిల్ అయ్యేంతలా మనము రెం మూడు టీ స్పూన్ల నేను రాగి పిండి తీసుకున్నానండి ఇందులో ఉండలు లేకుండా కలిపి ప పక్కన పెట్టుకుందామండి ఉండలు ఉంటే గట్టిగా అవుతుంది ఫస్ట్ వాటర్ వేసుకొని ఇలా కలపడం వలన ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఆ వాటర్ బాయిల్ అవుతున్నాయి మనం ముందుగా ప కలిపి పక్కన పెట్టుకున్న ఈ రాగి పిండి ఇందులో యాడ్ చేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది కొంచెం ఈ సూప్ దగ్గర పడనిద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ మరిగితే ఇది దగ్గర పడుతుందండి ఇది చిన్న పెద్ద పెద్దవాళ్ళైనా ఈ వింటర్ సీజన్లో ఎవరైనా తీసుకోవచ్చండి చిన్నవాళ్లకు పెడుతుంటే మాత్రం మీ వెజిటేబుల్స్ మెత్తగా స్మాష్ చేసినాక తర్వాత రాగి పిండి యాడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్కి నాకు ఈ విధంగా దగ్గర పడింది ఈ వింటర్ సీజన్లో వేడి వేడిగా వెజిటేబుల్స్ రాగి సూప్ రెడీ అయిందండి అన్ని వెజిటేబుల్స్ మధ్యలో తగులుతుంటే చాలా బాగా అనిపించిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి